గుమ్మ గ్రామస్తులైనటువంటి సోదర సోదరిమణులకి ಪ್ರಿಯ ಈ ಗುಂಪಿನ ಎಲ್ಲ ಸಹೋದರಿಗೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಾವು ಹೇಳ್ತೇವೆ. ಸಂಘಸಲ್ಲೈನಟುವಂತಿ ದೇವಿನ ಪಿಲ್ಲಲಕ್ಕೆ ಎಲ್ಲ ಬಂದಂತ ಎಲ್ಲ ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ, ಸಂಘ ಪಿಲ್ಲಲಕ್ಕೆ, ಸಂಘ ಕಾಪರಿಗಾರಿಗೆ, ಸಂಘ ಸಭೆಯ ದೊಡ್ಡವರಿಗೂ, ಸಭೆಯ ಪಾಲಕರಿಗೂ, ಗ್ರಾಮ ನಾಯಕರಿಗೆ, ಗ್ರಾಮದ ನಾಯಕರಿಗೂ, ರಕ್ಷಕ ಭಟ್ಲುಗಾ ವಚ್ಚಿನಟುವಂತಿ ಪೊಲೀಸ್ ಸಿಬ್ಬಂದಿ ವಾರಿಗೆ, ರಕ್ಷಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಂದಂತಹ ಪೊಲೀಸ್ ಸಿಬ್ಬಂದಿಯವರಿಗೆ, ಚಿನ್ನಲಕ್ಕಿ ಪೆದಲಕ್ಕಿ ಸೇರಿ ವಚ್ಚಿನ ಪ್ರತಿ ವಾರಿಗೆ, ಸಣ್ಣವರಿಗೂ ದೊಡ್ಡವರಿಗೂ ಸೇರಿ ಬಂದಂತಹ ಸಂಘದಲ್ಲಿ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕವಾದಂತಹ ವಂದನಗಳು ಶುಭಗಳು ಚಲಿಸುತ್ತಾನೆ. ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕವಾದಂತಹ ವಂದನೆಗಳು ಶುಭಗಳು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇವೆ. ಪ್ರೇಮಿನಟುವಂತಿ ದೇವಿನ ವಾರಣರ ಪ್ರಿಯಾದವರೇ, ಇರೋಸು ಇವತ್ತಿನ ದಿನ 31 ಮಾರ್ಚ್ 2017 31 ಮಾರ್ಚ್ 2017 ಅಂತ ದಾನ ಅರ್ಥಂ ಕ್ರೀಸ್ತು ಶಕಮು 2017 ಅನಿ ಚರಿತ್ರ ಚೆಬುತುನ್ನಟುವಂತಿ ವಿಷಯ. ಕ್ರೀಸ್ತು ಶಕ 2017 ಅನ್ನುವುದಾಗಿ ಈ ನಾವು ನೋಡುವಂತಾಗಿದ್ದೇವೆ. ಕ್ರೀಸ್ತು ಲೋಕಂಲೋನಿಕೆ ವಚ್ಚಿ ಮರಣಿಸಿ ವೆಳ್ಳಿಪೋಯಿ 2017 ಅಯ್ಯಿಂದ ಅಂತ ಅರ್ಥವು. ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದು ಪುನಃ ಹೋದಷ್ಟು 2017 ಆಯ್ತು ನಾವು ನೋಡ್ತೇವೆ. ಅಲ್ಲೇ ಕ್ರೀಸ್ತಕ್ಕೆ ಪೂರ್ವಮು 4000 ಕೃತಮು ಮಾನವ ಚರಿತ್ರ ಪ್ರಾರಂಭಮಯಿಂದಿ ಅನ್ನ ಚೆಪ್ಪಬಡುತ್ತಿ ಚರಿತ್ರ. ನಾವು ಕ್ರಿಸ್ತನ ಮೊದಲು 4000 ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕಳೆದುಕೊಂಡಿರುವುದಾಗಿ ಚರಿತ್ರೆ. ಅಲ್ಲ ಕ್ರೀಸ್ತು ಪೂರ್ವಮನಿ, ಕ್ರೀಸ್ತು ಶಕಮನಿ ಈ ಸುದೀರ್ಘಮೈನಟುವಂತಿ ವಿಲುವೈನಟುವಂತಿ ಕಾಲಾನಿಕಿ ಕೊಲಮಾನಿಕಗಾ ಉಂಡಟಾನಿಕಿ ಲೇದಾ ಒಕ ಮೈಲು ರಾಯಿಗಾ ಎಂಚುಕೋಟಾನಿಕಿ ಕ್ರೀಸ್ತು ಯೇಸುನು ಎನ್ನುಕುನ್ನದಿ ಈ ಪ್ರಪಂಚಂ. ಕ್ರಿಸ್ತ ಪೂರ್ವ ಕ್ರಿಸ್ತ ಶಕ ಅನ್ನೋದು ಎಷ್ಟೋ ಮೈಲುಗಳ ದೂರದಲ್ಲಿರುವಂತಹ ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಂತ ಈ ಕ್ರಿಸ್ತನನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದೆ ಈ ಜನ. ಮಹಾನುಭಾವು ನನಬಡಿಸುನ್ನಟುವಂತಿ ವಾರು ಪ್ರಪಂಚಂಲೋ ಎಂತೋ ಮಂದಿ ವಚ್ಚಿ ವೆಳ್ಳ್ಯಾರು. ಮಹಾಭಾವುಗಳಿಂದಾಗಿ ಅನೇಕ ಜನರು ಬಂದು ತಿರುಗಿ ಹೋಗಿದ್ದಾರೆ. కానీ కాలాన్ని లెక్కించడానికి క్రీస్తు యేసుని మధ్యవర్తిగా చేసుకున్నారు అని అంటే కాలవర్తియాగి మధ్యవర్తియాగి యేసు క్రీస్తుననే కరెక్ట్గా ఆయనకుంటున్నారంటే క్రీస్తు యేసులో ఒక ప్రత్యేకత ఏదో ఉన్నది అని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. క్రీస్తు యేసునల్లి ఏనో ఇదేనోదాగి నా అర్థం మాడిపోయినంతవరకు ఏంటి ఆ క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత? ఆ ఏనో అది క్రీస్తునల్లి ఉన్నటువంటి ప్రత్యేకత. మనము బుద్ధి ఎరిగిన నాట నుండి కూడా మన పూర్వీకుల కాలం నాటి నుండి కూడా మహానుభావులు అనబడుచున్నటువంటి వారు ఎందో ఎంతో మంది పుట్టారు, బ్రతికారు, చివరికి మరణించి ఈ ప్రకృతిలో కాలగర్భములో కలిసి వెళ్ళిపోయారే కానీ తిరిగి లేచినటువంటి వారెవ్వరూ లేరు. అప్పటికీ ఇప్పటికీ ఒకే ఒక్కడు క్రీస్తు యేసు మాత్రమే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడిగా నిలబడ్డటువంటి మహానుభావుడు క్రీస్తు యేసు. అతను సత్తు సమాధి మాడి పునః తిరిగి ఎత్తినంత అదే యేసు క్రీస్తును ఆత్మనాగిదానే. అందుకే క్రీస్తు యేసు గొప్పతనము గుర్తించింది ఈ ప్రపంచం. ఈ క్రీస్తు యేసువిన ఒక దొడ్డతనము ఈ లోకమును రూపిస్తుంది. అజ్ఞానులు అంధకారులు కొందరు అపార్థము చేసుకుని సిలో వేసి చంపిన అజ్ఞానులు అపార్థకులు కెలవరు మహా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి మహాసామ్రాజ్యమైనటువంటి రోమా చక్రవర్తి కైసర్ సీజర్ కాలంలో ఆరిన నేల అంతటిని పరిపాలించినటువంటి రోమా చక్రవర్తి అయినటువంటి సీజర్ ಕೈಸರಯ ಕಾಲಮುಲ್ಲೋ ರೋಮಾ ಸಾಮ್ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೀಸರ್ ಕೈಸರ್ ಎಂಬ ಕಾಲದಲ್ಲಿ
యేసు ప్రభుల వారు సంచరించినటువంటి ప్రదేశములో రాజు హేరోదు ఉన్నాడు. గవర్నర్ పిలాతు ఉన్నాడు. ఇంకెంతో మంది సైనికులు, సైన్యాధిపతులు ఉన్నారు. యేసు చంపబడినటువంటి సందర్భములో ఒక శతాధిపతి అయిన, అనగా పోలీస్, ఒక పోలీస్ కమాండర్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇతడు నిజముగా నీతిమంతుడై దేవుని కుమారుడై ఉన్నాడు. ఒక శతాధిపతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది, ఒక యూదుడో శిష్యుడో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాదది. ఒక అన్యుడు ప్రభుత్వ పక్షముగా ఉన్నటువంటి ఒక ఉద్యోగి చెప్పినటువంటి మాట, క్రీస్తు యేసు సమాధి చేయబడిన తిరిగి మూడవ దినమున నిన్న మొన్న మనం చెప్పుకున్నటువంటి పాఠాలను బట్టి శాస్త్రీయంగా తిరిగి లేచాడే కాబట్టి, ఈ ప్రభుత్వ అధికారుల ద్వారా చక్రవర్తి సీజర్కు చేరింది వార్త. చనిపోయిన యేసయ్య తిరిగి లేచాడు. యేసయ్య లేచాడా? ఇది వరకు అలా లేచినటువంటి దాఖలాలు ఎప్పుడు ఎక్కడా లేవే. ఇది ఎలా సాధ్యమైంది? కాపర్లను కూడా పెట్టాము కదా, కాపర్లకు కూడా తెలిసింది యేసయ్య లేచాడు. యేసయ్య లేచాడు అనేటువంటి మాట వాస్తవం, అబద్ధం ఆడింది ఎందుకో మనకు తెలుసు. ఏదేమైనప్పటికీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రజలు, ప్రపంచమంతా కూడా, సమాధి కాబడినటువంటి క్రీస్తు యేసు తిరిగి లేవటం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఎవరు సాధించలేనటువంటిది ఆయన మాత్రమే సాధించి మృత్యుంజయుడయ్యాడు. ఈయనను ఒక గొప్పవారినిగా మనం చూడగలుగుతున్నాం. ఈయన ఒక కేంద్ర బిందువుగా మనకు కనబడుచున్నాడు. ఈయన ఒక మైలు రాయిగా మనకు కనబడుచున్నాడు. ఆ వార్త సంచలనమైపోయింది, ప్రపంచమంతా విస్తరించిపోయింది, సామాన్య నుండి సామంతుని వరకు తెలిసిపోయింది. అందరి నోట ఆయన మాటే, అందరి నోట ఆయన జపమే. చనిపోయిన వాడు లేచాడు, చనిపోయిన వాడు లేచాడు. అమ్మో, ఇది గొప్ప సంగతే కదా. అవునవును, యేసయ్య లేచాడు. నీకు యేసయ్య లేచాడు తెలుసా? అలా మాట్లాడుకోవటం ప్రారంభించారు. అప్పటి నుండి ఏ విషయాన్ని గురించి చెప్పాలనుకున్నా, యేసు లేచిన తర్వాత నెల రోజులకి, ఆరు నెలలకి, సంవత్సరం అని మాట్లాడుకోవటం ప్రారంభించారు. యేసు లేవక ముందు నెల, ఆరు నెలలు, సంవత్సరము అని మాట్లాడుకున్నారు. ఆశ్చర్యచకితులైనటువంటి ప్రభుత్వము, అనగా రోమా ప్రభుత్వము కూడా గుర్తించవలసి వచ్చింది. ఆ విధంగా ప్రపంచమంతా కూడా క్రీస్తు యేసుకు శక పురుషుడు అనే ఒక గొప్ప బిరుదునిచ్చింది. దాన్ని ఈరోజు ప్రపంచం గౌరవించుచున్నది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని కాలాన్ని రాస్తున్నారు అనంటే,
ಅಂದ್ರೆ ಅಲ್ಲ ರಾಸ್ತುನಟುವಂತಿ ವಾರಲು ಕ್ರೈಸ್ತವರು ಮಾತ್ರವೇ ಲೇರು ಅಲ್ಲಿ ಬರಿವಂತವರು ಕೇವಲ ಕ್ರೈಸ್ತವರು ಮಾತ್ರ ಅಲ್ಲ ಒಬ್ಬ ಹಿಂದೂಡು ಉನ್ನಾಡು ಒಬ್ಬ ಹಿಂದೂ ಹಿಂದೂ ಇದ್ದಾನೆ ಒಬ್ಬ ಮುಸ್ಲಿಮ್ಡು ಉನ್ನಾಡು ಮುಸ್ಲಿಮರು ಇದ್ದಾರೆ ಜೈನಡು ಉನ್ನಾಡು ಬುದ್ಧುಡು ಉನ್ನಾಡು ಅಲ್ಲಿ ಬುದ್ಧನಿದ್ದಾನೆ ಮತ್ತು ಜೈನಿದ್ದಾನೆ ಪಾರ್ಶಿಯಡು ಉನ್ನಾಡು ಅಲ್ಲಿ ಪಾರ್ಶಿಯನಿದ್ದಾನೆ ಇಲ್ಲ ರಕರಕಾಲೈನಟುವಂತಿ ಕುಲಾಲು ಮತಾಲತೋ ಸಂಬಂಧಮು ಲೇಕುಂಡಾ ಇಲ್ಲಿ ಕುಲ ಮತ್ತು ಮತ ಎಂಬಂತ ಒಂದು ಸಂಬಂಧ ಇಲ್ಲದೇನೆ ಪ್ರಪಂಚಮಂತಟ್ಲೋ ಉನ್ನಟುವಂತಿ ಅನ್ನಿ ದೇಶಾಲು ಏಸಯ್ಯನು ಸಮಾನಮುಗಾ ಗೌರವಿಂಚಿ ಶಕಪುರುಷುಡು ಅನಿ ಗುರ್ತಿಂಚಿಂದಿ ಇವರೆಲ್ಲರೂ ಸೇರಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಆತನನ್ನು ಶಕಪುರುಷನೆಂಬಂತಾಗಿ ಗೌರವಿಸುತ್ತಾರೆ ಆ ಯೇಸುನು ಎವರು ಲೇಪಾರು ಆ ಯೇಸುವನ್ನು ಯಾರು ಲೇಪಿಸಿದ್ದಾರೆ ಈ ಸೃಷ್ಟಿಕರ್ತ ಎವರು ಆಯನ ಲೇಪಾಡು ಈ ಸೃಷ್ಟಿಕರ್ತ ಯಾರಿದ್ದಾರೋ ಆತನೇ ಆ ಯೇಸುವನ್ನು ಲೇಪಿಸಿದ್ದಾನೆ ಮನ ಅಂದರಿಗೆ ಜನ್ಮಕ್ಕೂ ಕಾರಕುಡೆವರೋ ಆಯನ ಲೇಪಾಡು ನಮ್ಮ ಎಲ್ಲ ಜನ್ಮಕ್ಕೂ ಕಾರಣ ಯಾರು అలా క్రీస్తు యేసును లేపినటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడుగా మనకు కనబడుతున్నాడు గోచరిస్తున్నాడు యేసు చెప్పినటువంటి దేవుడే నిజమైన దేవుడు యేసు చూపినటువంటి దేవుడే నిజమైన దేవుడు ఆ దేవునికి కులము లేదు ఆ దేవునికి మతము లేదు ఆ దేవునికి జాతి భేదము లేదు అందరూ నా పిల్లలే అందరూ నా వారే నేను వారికి తండ్రినై ఉన్నాను వారు నాకు పిల్లలై ఉన్నారు వారికి నాకు మధ్య ఉన్నటువంటి అడ్డముగా ఉన్న పాపం అనేటువంటి తెరను చించి వేస్తే వాళ్ళందరూ నా ఒడిలో ఉండొచ్చు నేను వారిని నా పిల్లలారా అని పిలుచుకుంటాను వారు నోరారా నన్ను తండ్రి అని పిలిస్తే నేను మురిసిపోతాను ఆ దేవుడు ఆ విధంగా అందరినీ సమానముగా ప్రేమిస్తున్నాడు ప్రియులారా ఆ దేవుడు ఉన్నవాడు అనగా జనన మరణములు లేనివాడు ఆది అంతములు లేనివాడు మహాశక్తిమంతుడు నిత్య శక్తిమంతుడు అధిక శక్తిమంతుడు అందుకే ఈ విషయం నిర్వహించబడుచున్నది సృజించబడినటువంటి వస్తువులను ఆలోచించడం వలన ఆయన గురించినటువంటి సంగతులు తేటపరచబడుచున్నాయి అలాంటి మహానుభావుడికి పేరు పెట్టగలిగేటువంటి వారము కాదు మనము సృష్టికర్త అని సంబోధించగలము నాకు జన్మనిచ్చిన వాడా అని సంబోధించగలము ఉన్నవాడా అని సంబోధించగలము గతమును వర్తమానములో నన్ను కాపాడుచున్నవాడా అని చెప్పగలము నాకు భవిష్యత్తునిచ్చువాడా అని అనగలము అలా ఆయన గుణగణాలను బట్టి శక్తి సామర్థ్యాలను బట్టి సంబోధించగలమే గాని మనుషులముగా మనము ఆయనకు పేరు పెట్టగలిగేంత స్థాయి మనది కాదు ఆయన మానవాతీతుడు ఈ ప్రకృతికి అతీతుడు మూడు లోకాలకు అధిపతి అతడు ఈ నేత్రాలకు కనబడేటువంటి వాడు కాదు నీ కళ్ళు మూసుకొని మనోనేత్రములను తెరిసి చూస్తే కనబడి అర్థమయ్యేటువంటి వాడు ఆ దేవుడే క్రీస్తు యేసును లేపాడు ఆ దేవుడే మహిమగల శరీరమును ఆయనకు ఇచ్చాడు ఆ శరీరముతో తానున్నటువంటి పరలోకమునకు ఆకర్షించాడు ఈ దినమున తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు యేసును లేపినటువంటి దేవుడు మనలను లేపటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా మరి లేవటానికి మనలో ఎంత మంది సిద్ధంగా ఉన్నాం అవును వాన వచ్చినప్పుడు నేలలో నుండి మొక్క లేవటము ఎంత వాస్తవమో మళ్ళీ
చూడండి ప్రియులారా, నేలంతా ఎడారిగా కనబడుతున్నది. ఇప్పుడు మనకి పచ్చదనము లేదు కదా, అంతా దున్ని దుక్కులుగా పొడిబారి మట్టి మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు కితికెలు అనేటువంటి కార్తులలోని మొదటి కార్తి రాగానే రోహిణి, ఆరుద్ర, పుష్పమి, పునర్వసు అనేటువంటి కార్తులు వస్తుండగానే తొలకరి వర్షము గట్టిగా కురవగానే అనగా వాన వచ్చినప్పుడు నేలలో నుండి మొక్కలు లేచును లేదా మొలుచును, వాన వచ్చినప్పుడు నేలలో నుండి మొక్క మొలుచును, అదెంత వాస్తవమో. యేసయ్య వచ్చినప్పుడు సమాధులలో నుండి మనము లేస్తాము. అవును, మీరున్న సమాధులను నేను తెరిచేదను అని అంటున్నాడు ఆయన. సమాధులలో ఉన్నటువంటి వారు మేల్కొనేదారు. ఆయన నోట మాట్లాడి పలికి రాయించినటువంటి మాట ప్రియులారా, దేవుని మాట శక్తివంతమైనది. తన మహత్తు గల మాట చేత ఈ సృష్టిని కలగజేశాడు. ఆ మాట చేతనే ఈ సృష్టిని నిర్వహిస్తున్నాడు. ఆ మాటే ఈ సృష్టి భవిష్యత్తు నిర్ణయించబోతున్నది. అంత శక్తివంతమైనటువంటి మాటే ఈ రోజు మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నది. భక్తుడు దానియేలు ద్వారా చెప్పినటువంటి మాట మనం చూడగలిగినట్లయితే 12వ అధ్యాయము 2వ వచనము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనము ఏమంటున్నాడు చూడండి ప్రియులరా, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. మొన్న అడిగాడు కదా ఒకడు సద్దూకయుడు, ఇప్పుడు కూడా అడుగుతున్నారు కదా హేతువాదులు. ఒక మత బోధకుడు కూడా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి సమాధానము బైబిల్. హేతు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడు సిద్ధముగా ఉండువాడే క్రైస్తవుడు. జ్ఞాని అయినటువంటి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడు జ్ఞానవంతుడై ఉండాలి. అడిగే వారికి వెతికే వారికి సమాధానం ఇచ్చువాడే క్రైస్తవుడు. ఆ దుక్కిన ఆ దున్నినటువంటి ఆ నేలలోనికి వెళ్ళి చూస్తే నీకేమీ కనబడదే. ఇందులో మొక్కలు లేవు, కలుపు లేదు, విత్తనాలు ఏమైనా ఉన్నాయా అని భూతద్దం పెట్టి చూసినా కనబడవే. చాలు ఇరువాలు మూళ్ళ మూర్జాలు కొట్టిన తర్వాత ఒట్టి దుక్కిగా మట్టిగా కనబడుతుంది. ఏమీ లేదనుకున్నటువంటి ఆ నేలలో నుండే వర్షం పడగానే నేలంతా పచ్చనైపోతుంది. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాయా మొక్కలు, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాయా మొక్కలకు మూలమైన విత్తనాలు, దాని అర్థం చేసుకోండి ప్రియులారా. మట్టిలోనే ఉన్నాయి, మట్టిలోనే ఉన్నాయి, అయినా అవి అప్పటి వరకు మొలవలేదు. వాన వస్తేనే లేచాయి. యేసయ్య వస్తేనే సమాధులు లేస్తాయి.
ఇదిగో సమాధులలో ఉన్నటువంటి అనేకులు, నిద్రించినటువంటి వారు అనేకులు మేలుకొనెదరు. అందరూ లేస్తారు. అయితే ఇందాక సహోదరుడు చెప్పాడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి మనకు మేలుకరమైన మార్గం, ఒకటి మనకు భయంకరమైనటువంటి శిక్ష విధించేటువంటి మార్గం. నీకే మార్గం కావాలో కోరుకో అని అన్నాడు. ఇప్పటికే మీరు తీర్మానం చేసుకుని ఉండాలి. ఇదిగో పాపులైనా పరిశుద్ధులైనా ఒక దినమున లేస్తారు. అయితే ఎవరు దేనికోసం లేస్తారో చెబుతున్నాడు అక్కడ. నిద్రించిన వారు అనేకులు మేలుకొనెదరు. తర్వాత ఏమంటున్నాడు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యము హేయులగుటకును లేపబడెదరు. అబ్రహామా, అబ్రహామా తండ్రివైన అబ్రహామా, ఇదిగో నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానయ్యా. అయ్యో దాహార్తి, భూమి మీద ఉండగా ఫ్రిడ్జ్ వాటర్ తాగినటువంటి వాడను, ఏసీ రూములలో ఉన్నటువంటి వాడను, ఉన్న పలముగా ఈ అగ్ని గుండములో జారి పడేసరికి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా. దయచేసి లాజరు ద్వారా ఒక నీటి చుక్కను నాకు పంపించవా అన్న నాలుగను చల్లార్చుకున్నటకు అప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఐఎమ్ సారీ, నేనేమి చేయలేను. అప్పుడు ధనవంతుడికి అర్థమైపోయింది. అంటే ఒకడు ఒకసారి నరకములోనికి వచ్చిన తర్వాత మరల బయటికి వెళ్లే అవకాశం లేదన్నమాట. చచ్చి నరకానికి వెళ్ళినటువంటి అన్న బ్రతికున్న తమ్ముళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. ఇది ఇది చరిత్ర. ఏమని కోరుకుంటున్నాడో తెలుసా, నాకు పట్టిన గతి నా తమ్ముళ్లకు పట్టకూడదు. వారు మేలుకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళాలి. ఇదిగో మన పితరులైనటువంటి వారు కూడా మన గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో నా గ్రామంలో మంచి మాటలు వినిపించబడుతున్నాయే, అయ్యో నా ఇంటి వారు నా ఊరి వారు ఉంటే ఎంత బాగుండో. కేవలం వినువారు మాత్రం అయ్యుండి కాకుండా ఆలోచించే వారై ఉంటే ఎంత బాగుండో. వినాలి, ఆలోచించాలి, మంచి తీర్మానము చేసుకోవాలి. మెట్టుకు మనము లేస్తాము. నిత్య జీవం పొందటానిక, నిత్య నరక పాలవటానిక, మొత్తానికి సమాధులు లేపబడతాయి. సమాధులు లేపబడతాయి. ఒకవేళ సమాధులను గనక నేను లేపకపోతే అప్పుడప్పుడు మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఒరే ఇది నేను చేసి చూపించకపోతే నా పేరు రమేష్ కాదు పోరా, సవాలు చేస్తూ ఉంటాం, ఛాలెంజ్ చేస్తూ ఉంటాం. దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా, నేను మీరు లేస్తారు లేస్తారు అనంటే మీకు నవ్వొస్తున్నది కదా, అపనమ్మకం అనిపిస్తున్నది కదా, లేపుతాడా అని అనుకుంటున్నారు కదా. మీరున్నటువంటి సమాధులను నేను లేపకపోతే నా పేరు యెహోవా కాదు పొండిరా అని అంటున్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథం 37:12 ఏమంటున్నాడో చూడండి ప్రియులారా, 37:12 ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా,
నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను. సమాధులలో నుండి నేను నిన్ను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్నటువంటి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు తెలుసుకొందురు. అంటున్నాడు. అర్థమైందా అండి? స్టాప్. సహోదరులు మళ్ళీ చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఏమంటున్నాడు అనంటే, మీరున్న సమాధులను నేను తెరిచేదను. మిమ్మలను సమాధుల్లో నుండి బయటికి లేపి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నిమ్మను ఆ సమాధి లేపేసి ఇశ్రాయేలు దేశానికి, ఒకవేళ గనక మిమ్మల్ని లేపక ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకురాలేకపోతే నేను యెహోవాను కాదు పొండిరానంటున్నాడు. యెహోవా అనగా ఉన్నవాడు అంత అర్థం. అసలు నేను లేను పొండిరానంటున్నాడుగా. అంత సవాలుగా మాట్లాడుతున్నాడు అనంటే, చంద్రుని కదిలించి ఋతువులను జరిగించి మేఘాలను రప్పించి వర్షాన్ని కురిపించి నేలను తడిపించి మొక్కను మొలిపించి పంటను పండించి కడుపులను నిండించి మన హృదయమును ఉల్లాస భరితముగా ఉంచుతున్నటువంటి దేవుడు తనను గురించిన సాక్ష్యము లేకుండా చేయలేదు ఈ లోకములో. అంత చేసినటువంటి దేవునికి నిన్ను లేపటం పెద్ద విషయమేమి కాదు. అయితే చాలా మందికి ఇదే అనుమానం అండి. అప్పుడు వాళ్ళకు వచ్చింది, ఇప్పుడు మనకును వస్తుంది. నిత్యం బైబుల్ చదువుతున్న వారికి కూడా వస్తున్నది. అరే, చనిపోయిన తర్వాత ఈ శరీరం కుళ్ళిపోయి మట్టిలో మన్నుగా కలిసిపోతుంది. అస్థిపంజరాలు మిగిలిపోతాయి. అవి కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచేసరికి అవిను మట్టిలో కలిసిపోతాయి. అవి ఎట్లా తిరిగి లేస్తాయి? నేను చెప్పానే, ఒక ఆకారమును తనలో కలుపుకొని మరో ఆకారాన్ని బయటికి పంపిస్తున్నది ఈ నేల. దానికి ఆ గుణం ఉన్నది. విత్తనము అనేటువంటి ఆకారమును తనలో కలుపుకొని మొక్క అనేటువంటి ఆకారాన్ని బయటకు పంపించింది. అలాగే ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరం మట్టిలో కలిసిపోయినప్పటికీ మరలా జాగ్రత్తగా అప్పగిస్తుందట. యెషయా గ్రంథం 26:19. ముఖ్యమైన మాట చూడండి ప్రియులారా, మృతులైన నీ వారు లేతురు, అకలారా అన్నలారా ఊరి వారలారా. ఊరినవరే, ఈ పుత్తట జనరే, ఇదని కేళ్ళం సారి. మృతులైన నీ వారు లేతురు. నా వారి శవములు కూడా సజీవములగును. భూమి తనలోని ప్రేతలను అప్పగించును. ఏమంటే చూడండి, అక్కడ మంచి మంచి మాటలు రాయబడినండి. మళ్ళీ చదువుతాడు ఆయన, మృతులైన నీ వారు బ్రతుకుతురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా, ఇప్పటికే మరణించి మట్టిలో సమాధి రూపములో ఉన్నటువంటి వారలారా, మేలుకొని ఉత్సహించండి, మేలుకొని ఉత్సహించండి, మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. భూమి తనలోని ప్రేతలను
ಭೂಮಿ ಅಂತ ಪೇತ್ರವನ್ನ, ಪ್ರೇತ ಅಂತೆ ಶವಂ, ಅದು ಶವ, ಭೂಮಿ ತನ್ನಲೋನಿ ಶವಮುಲನು ಭೂಮಿ ಶವವನ್ನು ಸಜೀವುಲನುಗಾ ಚೇಸಿ ಅಪ್ಪಗಿಂಚುನು, ಸಜೀವದಾಗಿ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸುವಂತದಾಗಿದೆ. ಸರೇ, ಮನ ಕಳ್ಳ ಮುಂದು ಬ್ರತಿಕಿತೇ, ಮನ ಕಳ್ಳ ಮುಂದು ಚನಿಪೋತೇ, ಆ ಚನಿಪೋಯಿನಟುವಂತಿ ವಾರಿನಿ ತೀಸುಕೊಚ್ಚಿ, ಕಾನೀ ಪ್ರಕೃತಿ ಸಂಬಂಧಮೈನಟುವಂತಿ ಬೀಭತ್ಸಾಲು ಜರುಗಿನಪ್ಪುಡು, ಪ್ರಕೃತಿ ಸಂಬಂಧವಾದಂತ ಒಂದು ಇದುಗಳನ್ನು ಜರುಗಿದರೆ, ವರದಲು ರಕರಕಾಲೈನಟುವಂತಿ ಈ ವರ್ಷ ಬೀಭತ್ಸಾಲು ಜರುಗಿನಪ್ಪುಡು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮಳೆಗಳು ಅಥವಾ ಈ ರೀತಿಯಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ನಡೆಯುವುದಾದ್ರೆ, ಚಾಲಾ ಮಂದಿ ವರದಲಲ್ಲೋ ನದಿಲಲ್ಲೋ ಕೊಟ್ಟುಕುಪೋಯಿ ಸಮುದ್ರಾಲಲ್ಲೋ ಕಲುಸ್ತೂ ಉಂಟಾರು, ಬಹಳಷ್ಟು ಜನರು ಸಮುದ್ರದಲ್ಲಿ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಮಣ್ಣಿನಲ್ಲಿ ಕಲಿತು ಹೋಗುತ್ತಾರೆ. ಸಮುದ್ರವುಲೋ ಕಲಿಸಿನ ಶವಾಲು ಕೂಡ ಲೇಸ್ತಾಯಾ? ಆ ಸಮುದ್ರದ ಒಳಗೆ ಇರುವಂತಹ ಶವಗಳು ಕೂಡ ಲೇಸ್ತಾಯಿ ಪ್ರಿಯರ, ಅವು ಕೂಡ ಪ್ರಕಟಣ ಗ್ರಂಥಂ 20th chapter 13th verse ప్రకటన గ్రంథం 20th chapter 13th verse ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించెను. ఏమంటే ఇటు సముద్రము అప్పగించేస్తున్నది, ఇటు భూమి అప్పగించేస్తున్నది. అయితే ఆ సముద్రములో నుండి ఆ నేలలో నుండి తిరిగి లేచినటువంటి మనము, ఆ సముద్రాన్ని ఆ భూమిని అంటే నాము, మహిమగల శరీరమునే ధరించుకుంటామా? మహిమగల శరీరమును ధరించుకొంటేవా? మహిమగల లోకమైనటువంటి పరలోకమునకు చేరుతామా? ఆ పరలోకకే చేరికొంటేవా? యేసయ్య వలె తిరిగి లేవగలుగుతామా? యేసయ్యనాగే పునా నవ యువనత్వరాగితేవా? ప్రియరా, ప్రియరే, యేసు ఏం చేస్తే దేవుడు నచ్చాడు? యేసును దేవుడు ఎందుకు లేపాడు? దాని అర్థం చేసుకుంటే, క్రీస్తు యేసు మార్గములో మనము నడిచినట్లయితే, మనమును లేవడానికి అవకాశం ఉంటుందన్నమాట. క్రీస్తు యేసు మార్గములో నడవటం అంటే, క్రీస్తు యేసు ఆలోచనలు ఎరగటం, క్రీస్తు మాట్లాడినట్లుగా మాట్లాడటం, క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకోవటం, క్రీస్తు తన ప్రేమను పంచినట్లుగా మనమును పంచటం, నిన్న చెప్పుకున్నట్టుగా మేలుకరమైనటువంటి కార్యములు చేయటం, ఒక ఆత్మను రక్షించటానికి మన రక్తమును చెమటగా మార్చటం, ఇలా చేయగలిగినట్లయితే మనమును తిరిగి లేవడానికి అవకాశము ఉంటుంది. యేసు లేచాడు గనక యేసును లేపిన దేవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవం మనకు తెలుస్తున్నది. ఏ యేసునైతే ఏ దేవుడైతే లేపాడో ఆ దేవుని మన హృదయమందు ఉంచుకున్న ఎడల, ఆ దేవుడు మనలను కూడా లేపటానికి మనసు కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనసు కలిగి ఉన్నాడు. మీరు మర్చిపోకూడదు, మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు మరలా మరలా మరణం చేసుకోవాలి. రోమీలో రాసిన పత్రిక 8th chapter 11th verse ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. రోమ పత్రిక 8th chapter 11th verse మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు మరణానికి లోనైనటువంటి మీ శరీరములను కూడా మనలో నివసిస్తున్నటువంటి తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే యేసును బ్రతికించినట్లుగా మనల్ని కూడా బ్రతికించును.
మనల్ని తిరిగి లేపుతాడు ప్రియులారా, మమ్మల్ని కూడా తిరిగి ఎత్తిస్తాడు ప్రియరే. యేసయ్య మహిమ గల శరీరము ధరించుకొని తిరిగి లేచిన తర్వాత ఆ శరీరము ఎలా ఉన్నది ప్రియులారా? ఆ శరీరం యావ రీత్యాగిదె, దానికి ఆకలి లేదు, అవసరమైతే అన్నము తినగలదు, తలుపు తీసుంటే లోపలికి వెళ్ళగలదు, ఒకవేళ తలుపు వేసున్నను వెళ్ళగలదు, గాయములు లేకుండా కనపడగలదు, గాయములతోనూ కనపడగలదు, తనకు తానుగా ఉన్న రూపములోనూ కనపడగలడు, మారు రూపములోనూ కనపడగలడు, ఉన్న పలంగా ఎక్కడున్నా ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలన్నా ప్రత్యక్షం కాగలడు. అంత మాత్రమే కాదు, ఈ నేల నుండి నేరుగా పరలోకమునకు ఆరోహణం కాగలిగాడు. అంత గొప్ప శరీరము క్రీస్తు యేసు శరీరము. మరి ఈ శరీరం, ఆకలి, హసివు, దాహం, ఇదికి నీరడికి, అనారోగ్యం, అనారోగ్య నొప్పులు, ఇదికి నోము, కష్టాలు, కష్టగలు, బాధలు, ఇదికి బాధ, నలుపు, ఇదికి నోము, గాయాలు, ఇదికి గాయం, వంకర్లు, ఇది వంకర్లు, ఎన్నెన్నో తిప్పలు, ఎన్నెన్నో తిప్పలు, కాసేపు నడవలేం, ఇది స్వల్పొత్తు నడిచి, కాసేపు పని చేయలేం, స్వల్పొత్తు కెల్స మాడల, భారాలు మోయలేం, ఇది భారం ఉందిల, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో కష్టగలు, అయినా ఈ శరీరమును, ఈ శరీరం నిన్న చెప్పినట్టుగా క్షయమైపోయేది అని అన్నాడు, ఘనహీనమైనది అని అన్నాడు, బలహీనమైనది అని అన్నాడు. ఏది క్షయమైపోయేదో, ఏది ఘనహీనమైనదో, ఏది బలహీనమైనదో, అలాంటి మన బలహీనమైన శరీరమును, మన శరీరమును చూసి మనం ఎచ్చి అని అనుకునేటువంటి ఈ శరీరాన్ని, ఈ రోగాల పుట్ట వచ్చి ఏం బ్రతుకురా ఈ బ్రతుకు అనుకునేటువంటి ఈ శరీరాన్ని, ఏంటి షుగరు, ఏంటి బీపీ, ఏంటి స్టమకు, ఏంటి గుండె నొప్పి, ఏంటి కిడ్నీ బాధ అని అనుకునేటువంటి ఈ శరీరమును, ఏ బాధలు లేకుండా మారుస్తాడట. అంటే ఆకలి ఉండదట, దాహం ఉండదట, రోగం ఉండదట, బలహీనత ఉండదట, మహిమ గలదిగా ఉంటుంది, ఆక్షయమైనదిగా ఉంటుంది, మరెన్నటికి నాశనము కానటువంటిదిగా ఉంటుంది. ఎంతగానంటే క్రీస్తు యేసు శరీరము ఎంత గొప్పగా లేచి ఆరోహణమైందో అంతే సమానముగా, అంతే సమానముగా మన శరీరములు కూడా మార్చబడతాయి అని అంటున్నాడు. నీళ్ళలో బొగ్గెల తయారవుతున్నది, వెండి ఎలా తయారవుతున్నది, వెండి ఎలా తయారవుతున్నది, వెండి ఎలా తయారవుతున్నది, ఓకే బంగారం ఎలా తయారవుతున్నది, రకరకాల వజ్రాలు వైడూర్యాలు ఎలా తయారవుతున్నాయి, ఇది మనిషి కార్యము కాదు, ఇది శాస్త్రవేత్త కార్యము కాదు, సాక్షాత్తు భగవంతుని కార్యం అది. మట్టిని మానులుగా మాణిక్యములుగా మార్చగలుగుతున్నటువంటి దేవుడికి, ఈ మట్టి శరీరాన్ని మహిమ గల శరీరముగా మార్చటం తనకు పెద్ద విషయము కాదు ప్రియులారా. ఇదిగో యేసయ్య వచ్చినప్పుడు, ఇదిగో మన శరీరములన్నీ కూడా తన శరీరము వలనే మహిమ గల శరీరముగా మారుస్తాను అని అంటున్నాడు. ఫిలిప్పీలో రాసిన పత్రిక 3:21 మై గుంజుతాందో మేము ఎక్కువ అరుస్తాను, దాహం మాత్రం ఎక్కువేస్తాను. చెప్పండి
స్పాంజ్యం లేదా? ఓకే, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:21 సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. అంటే యేసయ్య దేహము ఎలాగనైతే లేచిందో అలాంటి శరీరముగానే మన శరీరములు కూడా మార్చబడతాయి అని అంటున్నాడు. బంగారం ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఏమంటే విలువైన వస్తువులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. కానీ యేసయ్య దేహం ఎలా ఉండి ఉంటుందబ్బా? మహిమ గలదంటున్నారే, అది తెల్లగా ఉంటుందా? మెరుస్తూ ఉంటుందా? దగదగలాడుతూ ఉంటుందా? ఆకర్షిస్తూ ఉంటుందా? ఆజానుబాహుగా ఉంటుందా? అబ్బా ఎలా ఉంటుంది? ఆశ్చర్యం, ఉబలాట, ఉబలాట, చూడాలనేటువంటి ఒక కోరిక. అయితే ఇంతవరకు యేసయ్య దేహము ఎలా ఉంటుందో భూమి మీద ఉన్నటువంటి మనుషులకు తెలియదు. కేవలం ఆయన లేచినప్పుడు చూసిన ఆ 500 పైచిలకు మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎవరికి తెలియదు? అయితే లేవాలని ఆశ కలిగినటువంటి మనకు మాత్రం ఒక ఉబలాట ఉంటుంది. యేసయ్య దేహం ఎలా ఉండుంటుంది? నా శరీరం ఎలా మారబోతుందబ్బా? అబ్బా అది ఎంత గొప్పగా ఉంటుందో, అది ఎంత మెరుస్తూ ఉంటుందో, అది ఎంత నున్నగా ఉంటుందో, అది ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత శక్తి కలిగి ఉంటుందో, ఆ ఫీల్, ఆ అనుభవం ఎలా ఉంటుందో. ఆ తర్వాత లేచి ఆరోహణం అవ్వడం అని అంటే అబ్బో 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 ఎంత అద్భుతమో. అయితే యేసయ్య దేహము అనగా మహిమ గల దేహము ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఎలా వెళ్ళాడో అలా వస్తాడు. అంటే ఏ దేహంతో వెళ్ళాడో ఆ దేహంతో మరలా వస్తాడు. వచ్చినప్పుడు మనం చూస్తాం, అప్పుడు మనకు తెలుస్తుంది ఆ దేహం ఎలా ఉంటుందో. అయితే ఆశ్చర్యకరము సంతోషకరమైన విషయం ఏంటంటే, వచ్చినప్పుడు ఆయన దేహం ఎలాగుంటుందో మన దేహములు కూడా అలాగే మారబోతున్నాయి. యోహాన్ రాసినట్టు 3:2 ఒకసారి చదవండి ప్రియులారా, 3:2 యోహాన్ రాసిన 3:2 ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. చెప్పండి మీరు, ఒక నన్ను ఫాలోగా మీరు నేను చెప్పింది మీరు చెప్పండి, మళ్ళీ చదువు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే యథాతథంగా చూద్దుము. ఆయనను యథాతథంగా చూస్తాము. ఆయన ఎలాగనైతే ఉంటాడో ఆయనను పోలే మనము కూడా ఉండబోతున్నాం, ఉండబోతున్నాం, ఆ విధంగా లేవబోతున్నాం. ఇప్పటి వరకు మనకి ఆ లింక్స్ అనగా మన పూర్వీకులైనటువంటి వారు తాత ముత్తాతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి శరీరాలు ఈ మట్టిలోనే ఉన్నాయి ప్రియులారా.
ನಮ್ಮ ತಾತ ಮುತ್ತಾತನ ಶರೀರವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇದ್ದ ಅಂತ ಅಂದ್ರೆ ಆ ಶರೀರವೆಲ್ಲೂ ಕೂಡ ಮಣ್ಣಿನಲ್ಲೇ ಇದೆ. ಐತಿ ಆ ಶರೀರಮುಳ ಭವಿಷ್ಯತ್ತು ಏನ್ ಕಾಬೋತುನ್ನದಿ, ಆ ಶರೀರಗಳ ಭವಿಷ್ಯತ್ತು ಏನಾಗ್ತಾ ಇದೆ? ಮತ್ತ ಆತನಳು ಎವರೆಕಡುನ್ನಾರಬ್ಬಾ? ನಮ್ಮ ತಾತನವರಲ್ಲಿ ಯಾರೆಲ್ಲಿದ್ದಾರೆ? ಈ ಸ್ವರ್ಗಮು ಅನಂಟುನ್ನಾರು, ಈ ನರಕಮು ಅನಂಟುನ್ನಾರು, ಇಂಕೇದೋ మరి మళ్ళా ప్యారడైజ్ పరదైసు అనంటున్నారు. ఇంతకి మా పూర్వీకులు ఎక్కడ ఉండి ఉంటారు? ఓ స్వర్గం తారే, నరకం తారే, పరదేశ తారే, అస్త్రమొలగే నమ్ పూర్వీకులు ఎల్లిదారే? చాలా మందికి ఇది ఒక గందరగోళం. ఇది బాలసు జనరికి ఏది అర్థమవుతాయి? ఓ పెద్ద సంశయం. ఇది ఒక దొడ్డ సంశయం. అయితే దీనికి సమాధానం చెప్పాలని భక్తుడు బలాటపడుతున్నాడు. ఇది ఇదకి తిరుగుకొడబెకనందాకి అనేక జనరు ఇది మాట్లాడతారు. దానికంటే ముందుగా దేవుడు నా పిల్లలకు ఈ విషయం తెలియాలని కోరుకుంటున్నాడు. దాని విషయమైన ఏం చెప్తున్నాడో చూద్దాం ప్రియులారా. తెసలోనీయులో రాసిన మొదటి పత్రిక 4:13 నుండి ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. 4:13 తెసలోనీయులో రాసిన మొదటి పత్రిక 4:13 ఇంత అలా చేస్తూ, సహోదరులారా, నిరీక్షణ లేనటువంటి ఈ జ్ఞానము తెలియని ఇతరుల వలే, మీరు దుఃఖపడకుండు నిమిత్తము మరణించినటువంటి వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అంటే మన చనిపోయినటువంటి పితరుల గురించి మనకు తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన తండ్రి కావచ్చు, మన తల్లి కావచ్చు, మన అమ్మ కావచ్చు, మన తాత కావచ్చు, అలా పూర్వీకులందరి గురించి మనకు తెలియచేయాలని కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల. ఏమంటే యేసు తిరిగి లేచాడు అనేటువంటి విషయానికి ఆధారాన్ని దేవుడు ఉంచాడా? ఆ తరములోని వారు ఎలాగూ ప్రత్యక్షంగా చూడగలిగారు? ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనకి ఎలా తెలిసేది? అందుకే ప్రకృతిలోని శాస్త్రాన్ని మీకు గత 2 దినములుగా చెప్పాను. చచ్చింది అనుకున్నటువంటి విత్తనములో నుండి మొక్క వచ్చింది కదా, గొంగలి పురుగుల్లో నుండే సీతాకొక చిలక వచ్చింది కదా, అలాగే ఈ మట్టి సంబంధమైనటువంటి శరీరము నుండి మహిమగల శరీరము వస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఇదంతా శాస్త్రీయ రుజువులేవి కదా. ఈ ఆధారాలను బట్టి యేసయ్య కూడా తిరిగి లేచాడు అని చెప్పడానికి కావలసినటువంటి నమ్మకం అంతా కుదురుచున్నది. అలా యేసయ్య లేచాడు అని నువ్వు నమ్మగలిగితే అది సంపూర్ణ విశ్వాసమై ఉండాలి. ఏదో కొద్ది కొద్ది విశ్వాసం కాకూడదు. అది ఏమంటే అల్ప విశ్వాసము కాకూడదు. ఆ జ్యోతి ఆరిపోయినట్లుగా అప్పుడప్పుడు ఆరి వెలిగే విశ్వాసంగా ఉండకూడదు. నికరమైన విశ్వాసం అయి ఉండాలి. నిబద్ధత కలిగినటువంటి విశ్వాసం అయి ఉండాలి. స్థిరముగా ఉండేటువంటి విశ్వాసం అయి ఉండాలి. చిరకాలము ఉండే విశ్వాసం అయి ఉండాలి. అందులో మనకు సహనము కావాలి. అలా విశ్వాసం మనకు ఉన్నట్లయితే, క్రీస్తు యేసు తిరిగి లేచాడని మనం నమ్మగలిగినట్లయితే, అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని
యేసు నందు నిద్రించిన వారు అని అంటే యేసు నందు మరణించిన వారు అందన అర్థం. యేసునల్లి నిద్ర మాడమంటారంటే యేసునల్లి మరణ ఉండిదవరు అన్నట్లే కదా. నేలలో విత్తబడినటువంటి విత్తనం చస్తేనే మొక్క మొలుస్తుంది అని తెలుసుకున్నాం కదా. నీ నేలల మీదే విత్తంత ఆ బీజము మొలకెత్తదన్నదా గుర్తాయితల్వా. అదే విధంగా విత్తబడినటువంటి విత్తనాలన్నీ మొలవయని కూడా తెలుసుకున్నాం కదా. అదే విధవాగి విత్తిదంత ఎల్లా బీజము కూడా మొలకి హాకుదిరాగి తెలుపండి దేవల్వా. ముక్కు రాలినవి పొట్టు రాలినవి పుచ్చుబట్టినవి రంగు మారినవి మొలవయు కదా. అది హుళుడిదంతూ మతే నుసిడిదంతూ అది బండ బదలాయిస్తుందంతో అది మొలకి మరలాలవా. కేవలం ఆరోగ్యకరమైనటువంటి మేలుకరమైనటువంటి విత్తనాలు మాత్రమే లేస్తాయి. ఆరోగ్యవాదంతో మేలుకరవాదంతో మాత్ర అల్లి ఆ బీజకే అది బెళ్ళివంతదాగిదే. అలాగే మన హృదయ అంతరంగము ఆరోగ్యంగా ఉండాలి. అదే రీతి నమ్మ హృదయ అంతరంగం ఆరోగ్యమాగిరబేకు. హృదయం శుద్ధంగా ఉండాలి. హృదయం శుద్ధమాగిరబేకు. ఆలోచనలు శుద్ధంగా ఉండాలి. ఆలోచనలు శుద్ధమాగిరబేకు. మనం చేసే పనులు శుద్ధంగా ఉండాలి. నా వాడవంత కలస శుద్ధమాగిరబేకు. మనం చేసే కార్యములు మేలుకరమైనవి ఉండాలి. నా వాడవంత కలసలు మేలుండవలాగిరబేకు. ఒకరిని బాగు చేసేటివై ఉండాలి. యారిగాదరు ఒళ్ళేదను మాడవంతలాగిరబేకు. ఒకరిని బ్రతికించేటివై ఉండాలి. యారిగాదరు బ్రతుకువంతలాగిరబేకు. వారిని నిత్య జీవములోనికి నడిపించేటివై ఉండాలి. ఇందులో నా వారు పరాయి వారు అనేటువంటి భేదం ఉండకూడదు. మిత్రులు శత్రువులు అనే తారతమ్యము ఉండకూడదు. అందరూ మన తండ్రి పిల్లలే. అందరూ మన తోబుట్టువులే. అందరినీ రక్షించడానికి మనం ప్రేమించు వారమై ఉండాలి. దీనంతటిని దేవుడు ఒక మాటలో చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని. అలా క్రీస్తు యేసు నందు ఎవరైతే ఉంటారో ఆ ప్రకారమే మనమును లేపబడతాము అని అంటున్నాడు. యేసయ్య లేచాడని నువ్వు నమ్మగలిగితే మనమును లేవటానికి అవకాశం ఉన్నది. అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అంటే దాని అర్థం ఏంటి? యేసయ్యను లేపినట్టుగా కూడా నిన్ను నన్ను లేపుతాడు అని అంటున్నాడు. ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అంటే సమాధిలో నుండి లేపును. వెంట పెట్టుకుని వచ్చును. నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. నిద్రించినటువంటి వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. కానీ ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బూరతోను ప్రభు పరలోకములో నుండి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ఆ పరలోకములో నుండి యేసు క్రీస్తు దీవచ్చును. ఇది వరకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి అనేక జ్ఞాన సంగతులు తెలియచేసి అనేక క్రియలు జరిగించి నమ్మడానికి అనేకమైనటువంటి ఆధారాలను కల్పించి అందరినీ జాగ్రత్త పరిచి చైతన్యపరిచి ఇంకా మీ తోటి వారిని ఆ విధంగా జ్ఞానవంతులను చెయ్యండి అని చెప్పి సిద్ధపరచండి అని చెప్పి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇది చారిత్రక ఆధారము. వచ్చినప్పుడు చూసిన వారు ఉన్నారు. తిరిగి వెళ్ళినప్పుడు చూసిన వారు ఉన్నారు. వచ్చి వెళ్ళినట్లుగానే మళ్ళీ రాబోతున్నారు.
వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు? ఆయన ఆర్భాటంతో వచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు. క్రీస్తునందు ఉండి అంటే క్రైస్తవులు అంటే దాని అర్థం ఏంటి? పేరు మార్చుకోవటం కాదు, తెల్ల వస్త్రాలు వేసుకోవటం కాదు, బొట్టు గాజులు మట్టెలు తీసేయటం కాదు, ఏదో స్నానం చేసినట్టుగా నీళ్ళలో మునగటం కాదు. నీదైనా నీకు ఇష్టం అనిపించిన నీ మనస్సును విడిచిపెట్టాలి. మన అందరి తండ్రి అయినటువంటి దేవుని ఆలోచనలు నెరగాలి. అనగా క్రీస్తు యేసు ఆలోచనలను మనం ధరించుకోవాలి. ఆ గుణగణాలు లక్షణాలు మనం ధరించుకోవాలి. ఆయన నడుచుకున్నట్లుగా నడుచుకున్న బద్దులమై ఉన్నాము. అలా నడుచుకున్న వాడే నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి అధికారము కలిగి ఉన్నాడు, హక్కు కలిగి ఉన్నాడు. తనను తాను నేను క్రైస్తవుడను అని చెప్పుకుంటే చెల్లదది. ఏ కోర్సు సర్టిఫికెట్ లేకుండా నకిలీగా నేను డాక్టర్ను అని చెప్పుకుంటే ఏదో ఒక రోజు రంగు బయటపడుతుంది. అలాగే మనం క్రైస్తవులం కాకుండానే నేను క్రైస్తవుడను అని అనుకుంటే మోసపోతావు. మనలో నటన ఉండకూడదు, మనలో మోసం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. కేవలం మరణించే లోపు ఉన్నటువంటి బ్రతుకు కోసమే యేసయ్యను నమ్ముకోకూడదు. అది చాలా చిన్న విషయం, దానికి కావలసిన ఏర్పాట్లు ఎన్నడో చేయబడ్డాయి. మన ఆలోచన మరణించిన తర్వాత మరలా బ్రతకాలి. బ్రతికినటువంటి మనం మరలా ఎన్నటికి మరణించకూడదు. అలాంటి బ్రతుకు నిత్య జీవం ఎవరు ఇవ్వగలుగుతారు? ఆలోచనను ఎరగాలి, దాని మీద దృష్టి పెట్టాలి. ఏ కొడితే కొట్టాలి, పరలోకం కొట్టాలి రా, దానికి ఎంత కష్టమైనా పర్వాలేదు, దానికి ఎంత నష్టమైనా పర్వాలేదు, దానికి ఎంత త్యాగం చేసినా పర్వాలేదు. ఇది అల్ప జీవితం, ఇది కనురెప్పపాటు జీవితం, ఇది నీటి బుడగలాంటి జీవితం, నేడుండి రేపు మాయమైపోయేటువంటి జీవితం. ఈ చిన్న జీవితాన్ని గురించి బాధపడవలసిన అవసరం లేదు. అధికారైన మరణించవలసిందే, ధనవంతుడైనా మరణించవలసిందే, సామంతుడైనా సామాన్యుడైనా ఎవరైనా మరణించవలసిందే. అల్పమైన తుచ్చమైనటువంటి ఈ చిన్న జీవితం గురించి కోరికలు, ఆశలు, ఆనందాలు, సంతోషాలు అని వెంపర్లాడకూడదు. ఈ చిన్న జీవితంలో నువ్వు ఎక్కువ కష్టపడితే రాబోయేటువంటి ఆ ఎక్కువ జీవితంలో ఎక్కువ ఆనందాన్ని పొందుకోగలుగుతావు. విద్యార్థి చదువులో కొన్ని సంవత్సరాలు బాగా కష్టపడి చదివితే మిగిలిన జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. అది లోకములో మనం ఎరిగినటువంటి విషయం. అలాగే ఈ శరీరములో ఉండేటువంటి చిన్న జీవితంలో మనం కష్టపడి ఎక్కువ కష్టపడగలిగితే అనగా ఏసయ్య కష్టపడినట్లుగా కష్టపడగలిగితే, ఏసయ్య ఆత్మలను రక్షించడానికి ఆరాటపడినట్లుగా ఆరాటపడగలిగితే, ఒక పౌలు వలె సువార్త ప్రకటించి అనేకులను క్రీస్తు యేసు వద్దకి దేవుని వద్దకి రాబట్టగలిగితే, అలాగే ఆ విధంగా ఆలోచనలలోను, మాటలలోను, చేతలలోను,
ఆ కనపరిచే ప్రేమలోను క్రైస్తవ్యం అనేది ఉట్టిపడాలి. మన జీవితం ద్వారా వెళ్ళడవాలి. మన జీవితమే ఒక పుస్తకం అవ్వాలి. మన జీవితమే ఒక బైబుల్ అవ్వాలి. మన జీవితమే దేవుని మాట అవ్వాలి. ఒక మదర్ తెరిసాను చూసి ప్రేమ ఏంటో ఈ ప్రపంచం తెలుసుకున్నది. మదర్ తెరిసా ప్రేమ రూపంలో క్రీస్తు యేసును కనపరిచింది. నీవు నీ జీవితం ద్వారా ఎవరిని కనునా? మంచినా చెడునా? పరిశుద్ధాత్మనా భ్రష్టాత్మనా? ఎవరిని కనపరచగలుగుతున్నావు? క్రైస్తవుడనని అదే చెప్తున్నాను. సిలువ ద్వారానో, స్టార్ల ద్వారానో, ఏమండి తెల్ల వస్త్రాల ద్వారానో, ఏమండి నొసల మీద బొట్టు చెరపట ద్వారానో, ఏదో నామకార్థంగా చేతిలో బైబిల్ పట్టుకున్న ద్వారానో నేను క్రైస్తవుడనని కనపరుచుకోవాలని ఆరాట పడితే మనంత అమాయకులు మరొకరు ఉండరు. మనంత నష్టం ఇంకొకరు వందరు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు నష్టపోకూడదు. మీరు అమాయకులు అవ్వకూడదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. క్రీస్తు యేసును ధరించుకుంటే మనం జ్ఞానవంతులమై ఉంటాం. జ్ఞానవంతులమై ఉన్నటువంటి మనకి తగిన వివేచన కలుగుతుంది, తగిన యుక్తి కలుగుతుంది. ఆ యుక్తిలో మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఆ విధముగా చేయగలిగినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాట అదే. ఏమంటున్నాడు? క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. సువార్త ప్రకటించి ఆత్మల రక్షణార్థమై తమ రక్తమును చెమటగా ఎవరైతే మారుస్తారో వారే లేస్తారు. ఆ సువార్త ప్రకటించడానికి పట్టణాలు, పల్లెలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లేటువంటి క్రమములో జంతువుల బారిన పడవచ్చు, దొంగల బారిన పడవచ్చు, రకరకాలైనటువంటి కష్ట నష్టాలు రావచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, అనారోగ్యాల గురి కావచ్చు, ఏమంటే ఇంకా ఇతరత్రమైనటువంటి మనుషుల బెడదలు ఉండవచ్చు. ఆ క్రమంలో ఒకవేళ మన ప్రాణం పోయినట్లయితే వారే క్రీస్తు యేసునందు మృతి నొందిన మృతులు. వారు ధన్యులు. ఎంత ధన్యులంటే ఆ వారు లేపబడతారు అని అంటున్నాడు. ఆ యేసయ్య వస్తాడు. క్రీస్తు నందు మృతి నొందిన మృతులు తిరిగి లేస్తారు. లేచి ఆ ఏమవుతారట? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము, అలా లేచినటువంటి వారితో కూడా ఏకమై ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఆరోహణమై వెళ్ళిపోదుము. ఎక్కడికి? అంగారకుడి మీది కాదు, అంగారకుడికి మీది కాదు, ఏదో చంద్రుడి మీది కాదు, పరలోకమునకు, శాశ్వత లోకమునకు, మన తండ్రి ఉన్న లోకమునకు, సమాధానము కలిగినటువంటి లోకమునకు, సంతోషము కలిగినటువంటి లోకమునకు, సంతృప్తి కలిగినటువంటి లోకమునకు, ఆ గొప్ప లోకానికి మనం వెళ్ళగలుగుతాం. మన కన్న తండ్రిని మనం చూడగలుగుతాం. ఆనందం ప్రియులారా, ఆనందం ప్రియులారా, మన తండ్రి మనల్ని హత్తుకొని మన కంటి ద్వారా వచ్చేటువంటి ఆనంద బాష్పాలను తుడుస్తున్నటువంటి ఆ స్పర్శ ఎంత అద్భుతమో. తండ్రితో పాటు మనం, మనతో పాటు మన దేవుడు,
ఆహ్లాదకరమైనటువంటి లోకం. అలాంటి లోకములో మనకు ఒక గొప్ప జీవితం ఉండబోతున్నది. అది శాశ్వతమైనటువంటి జీవితం. చెప్పాను కదా ప్రియులారా, ఎండ దెబ్బలు లేవు. ఆలోచనలు అయ్యో ఇది ఎలా అని ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. దొంగల బెడద లేదు, శత్రువుల బెడద లేదు, ఓ ఈ అల్లర్లు కొట్లాటలు ఈ కేసులు లేవు. అప్పుడు పాప పోలీసు వాళ్ళకు పని ఉండదు, న్యాయమూర్తులకు పని ఉండదు. చట్టాలని రాజ్యాంగాలని సవరించుకోవాల్సిన అవసరం లేదు. అందరము హాయిగా ఉంటాము, అన్నదమ్ములముగా ఉంటాము, దేవుని పిల్లలముగా ఉంటాము, కలిసి సహవాసములో ఉంటాము. అలాంటి గొప్ప లోకములోనికి మీరందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరందరూ పరలోక వారసులై ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ ఊరి వారందరూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ వినాలి, అందరూ ఆలోచించగలగాలి, అందరూ వివేచించగలగాలి. మన అందరి దేవుడు ఒక్కడే, మన అందరికి శిరోధార్యం ఆయనే, అనగా అందరికి దిక్కు ఆయనే. ఆయన ఎద్దకు వద్దాం, ఆయన శరణు కోరుదాం, ఆయన మాట విందాం, తల వంచి నడుచుకుందాం, ఆయనకి ఇష్టమైన పనులు చేద్దాం, ఆయన మెప్పుడు పొందుకుందాం, ఆయన ఆశీర్వాదానికి పాత్రలం అవుదాం, పరలోకానికి నిత్య జీవానికి వారసులం అవుదాం. మీరందరూ తప్పకుండా ఆలోచన చేసి ఆ ప్రయత్నంలో ఉంటారని కోరుకుంటున్నాను. ఉండాలని మనసారా కాంక్షిస్తున్నాను. మీ ప్రయత్నానికి పరిశుద్ధాత్మ తోడు ఉండాలనుకుంటున్నాను. దేవుని సహాయము ఉండాలని కోరుకుంటున్నాను. అందరి దయ ఉండాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా దేవుడు మనల్ని రావాలని కోరుకుంటున్నాడండి. మనము కూడా దేవుని యొక్కకు వెళ్ళాలని బలముగా కోరుకుంటే మనందరి జీవితములో భవిష్యత్తులో ఇది నిజ రూపం దాల్చాలని కోరుకుంటున్నాను. ఇది నేను మనసారా కోరుకుంటున్నాను. నాకంటే ఎక్కువ ప్రభు కోరుకుంటున్నాడు, ఆయన కంటే ఎక్కువ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఆశ వమ్ము కాకూడదు. ఏసయ్య మరణము మరణ త్యాగము వృధా కాకూడదు. ఆదివారం ప్రతి ఆదివారం వారం వారం చర్చికి వెళుతున్న మన నడక వృధా కాకూడదు. ఇదిగో ఈ మూడు దినములు విన్న దేవుని మాటలు వృధా కాకూడదు. హృదయంలో నాటబడాలి, ఆ మాట తగినట్లుగా మనం మారగలగాలి. ఏసయ్య మరణమునకు తగినట్లుగా మారగలగాలి. నిన్ను పిలిచిన పిలుపునకు తగినట్లుగా మారగలగాలి. నీవు అనుకున్నంతగా మారటం కాదు, దేవుడు కోరుకున్నంతగా మారాలి. దేవుని మెప్పును పొందాలి ప్రియులారా, దేవుని మెప్పును పొందాలి. మీరందరూ ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారని అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.